చెప్పరా సిద్ధు ఏంది ఎందుకు షాక్ లో ఉన్నారు అందరూ మమ్మీ 2 కేజీస్ తగ్గిన 4 డేస్ లో ఇట్స్ ఎ మిరాకిల్ రా మిరాకిల్ వన్నా పెరిగిన వెయిట్ అంతా తగ్గిపోయి మళ్ళీ 300 గ్రాములు తగ్గారు వావ్ రా కంగ్రాట్యులేషన్స్ మచ్ పే హ్యాపీ వాలెంటైన్స్ డే రోజ్ ఫ్లవర్ తీసుకొస్తాలే నీకోసం హ్యాపీ వాలెంటైన్స్ డే రా సర్లగానే ఈరా షేక్ అండి నాన్న అబ్బా సరే ఎక్కువ చేసే ఇప్పటికి ఫోన్ చేయి రే హాయ్ రా ఏ ఏంటి మా ఇంద తీలేదు మా షూట్ చేస్తున్నాను అనుకున్నాను ఫ్రెండ్స్ అమ్మాయి వాచ్ చేసుకోండి కదా ఫ్రెండ్స్ అది నాది కాదు ఫ్రెండ్స్ అమ్మాయిదే ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ 630 అద్దాల పడిపి నేను అవ్వాలనిపించింది సో అలా కామెడీగా ఉంటుందని చెప్పి ఇంకా అట్లా యాడ్ చేశాను అన్నమాట అలాగే చూస్తూ ఉన్నాను బ్లాగ్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు రోజంతా మాకు వెయిట్ గురించే టాపిక్ అయిపోయింది చూస్తున్నారు కదా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ నిజంగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ మా మమ్మీ పా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వెంకీ ఫ్రెండ్స్ సింగిల్ టీ డబుల్ యాక్షన్ ఇస్తుంది ఫ్రెండ్స్ జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ కాట్రే చూడండి ఫ్రెండ్స్ నన్ను కర్రీ కాట్రే అనింది ఫ్రెండ్స్ దిస్ గర్ల్ అక్కయ్య నేను ఒకే కలర్ అంటే ఇప్పుడు నన్ను మధ్యలో ఎర్ర పప్పు చేస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్స్ మా ఫ్రెండ్స్ రోజు ఫాలో అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్ల బ్లాగ్స్ మా ఫ్రెండ్స్ రోజు మాకై ఈ రోజు బ్లాగ్ పెట్టింది షట్ అప్ అక్కయ్య చూసాను మొన్న ఏదో బ్లాగ్ చేసుకున్నానంట బ్లాగ్ బాగున్నదంట ఓ ఆగండి రా చూడండి ఫ్రెండ్స్ మాకు చెప్పు మమ్మీ చూడండి ఫ్రెండ్స్ అడగ పోయి ఫోన్ మా మమ్మీ ఇంకొన్ని రోజులు అయితే మాలాగా జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ కదా ఇంకా మా అక్క అదే పట్టుకోండి అనమాట ఇంకా మా మమ్మీ చాలా స్లిమ్ అయిపోయారు అది ఇది అండి అంటే ఫస్ట్ నుంచి మాకు కొంచెం బొద్దుగా చూడడం చబ్బీగా చూడడం అలవాటు కూడా సడన్ గా ఇలా అయిపోయేసరికి మాకు కొంచెం అలా ఉందన్నమాట అంటే తెలుస్తుంది ఒక్క నిమిషం అలా మమ్మీ మరదలు అన్నా చెప్పమని చెప్పు మమ్మీ మరీ చెల్లిలేంది ఘోరంగా మా లైటింగ్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మక్కయ్య బట్టలు ఫ్రెండ్స్ ఎన్ని మక్కయ్య బట్టలు ఫ్రెండ్స్ ఈ నా బట్టలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆర్గనైజింగ్ గా ఇక్కడంతా నా మేకప్ బ్రషెస్ ఇంకా మేకప్ ఐటమ్స్ స్కిన్ కేర్ ఇంకా ఇవన్నీ ఉంటే ఇమ్మాయి బట్టలు చూడండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఉంటాను ఇంట్లో ఉన్నా లేకపోయినా అలానే ఉంటది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వచ్చి మా అక్క హెయిర్ చూపించాలని చెప్పి ట్రై చేశారనమాట కానీ చూపించలేదు చూసారు ఎంత చిరాగ్గా లాక్కుంది అంటే తన హెయిర్ మొత్తం పైనుంచి కింద వరకు బాగా స్ప్లిట్ ఎండ్స్ అంటారు కదా అలా వచ్చేసాను అనమాట బాగా చిట్లిపోయి ఉన్నాయి అంటే బాగా జర్నీ అలా చేస్తుంది కదా కాలేజ్ నుంచి మళ్ళీ హాస్టల్కి అలా జర్నీ చేస్తుంటే ఆ డస్ట్ వల్ల అలా అయిపోయిందేమో ఆయిల్ సరిగ్గా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా ఆ ప్రాబ్లం వస్తుంది స్ప్లిట్ ఎండ్స్ కానీ పైనుంచి కింద కలగానే అయిపోతుంది అనమాట ప్రతి హెయిర్కి అంటుకోవాలన్నమాట ఆయిల్ పెట్టేది కానీ మనం పెట్టే విధానంలో కూడా ఉంటుందన్నమాట ఇంకా జర్నీ చేసి దుమ్ము బట్టి మనం హెయిర్ కవర్ చేసుకుంటూ వస్తే వేరే ఆప్షన్ ఉండదు మనకి సో ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చి మాకు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేశారు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడుకుంటూ అలా తినేసామన్నమాట ఇంకా ఇడ్లీ చట్నీ అండ్ మార్నింగ్ అంతే అనుకుంటా చికెన్ కర్రీ ఏమో చేసినట్టున్నారు అది ఇక్కడ కనిపించట్లేదు సిద్ధు ఇంకా తిరుపతిలో బట్టలు తీసుకుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తున్నాడు అనమాట ఇంకా మేము ఇంకా టిఫిన్ చేసేస్తున్నాం బిజీగా వీడియో తీస్తున్నా నేను ఈరోజు బిర్యానీ మటన్ చికెన్ ఎవరన్నా చూస్తే మనం తినడానికి పుట్టాం అనుకుంటారేమో ఎప్పుడు చూసినా నేను చికెన్ వెరైటీస్ పెడుతుంటాను కాబట్టి లాలీపప్స్ కానీ లాలీపప్స్ లాగలేదు ఇట్లా తీసుకోవాలంట్లా మన వల్ల
కాదని నేను ఇలాగే చేసేస్తున్నాను. ఓహో చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్, మటన్ కుర్మా, రసం. అవును వడకు నానేస్తామా కదా, రేపు వడ పాయసం. ఓకే ఇప్పుడు కిచెన్ చూపిస్తాను. ఓకేనా అక్కయ్య, కేకర్తి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఫ్రెండ్స్ ఇదంతా మెస్సీ మెస్సీగా ఉంది. ఇమ్మయ్య మెస్సీ చేసింది అంతా సేమ్ లైక్ తన బట్టలు పెట్టుకుంది కదా ఆ మాదిరిగా. ఓవర్ యాక్షన్, నిజం చెప్ప. ఇప్పుడు మమ్మీ చెప్పుద్ది. సరే 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 కావాలని నేను చెప్పను, ఇప్పుడు మమ్మీ చెప్పుద్ది. ఎన్నేనే అలా పెట్టుకునే కావాలని కాదు, అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది, ఇంట్లో నువ్వేం చేస్తున్నా, నువ్వు సర్దొచ్చుగా. నిజంగా ఇదంతా కెమెరాలో రికార్డ్ చేస్తున్నానని చెప్పి ఈ మాదిరిగా చెప్తున్నారు ఇల్లు. ఈమె ఆ పిల్ల బ్యాచ్ ఈమె కూడా మెస్సీలో ఒకటి కాబట్టి ఆ అమ్మాయికి సపోర్ట్ అన్నమాట. ఫ్రెండ్స్ నువ్వు ఒకసారి నీట్ గా సర్దిచ్చాను ఫ్రెండ్స్. ఆ తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే లాగేస్తుంది. అయ్యో నా ఈ తొక్కల మొబైల్ అసలు క్లారిటీ లేదు ఫ్రెండ్స్. తొక్క నీ మొబైల్ తొక్క, నేనే ఇంటికి వచ్చి నేనే పనులు చేయాలి. టమాటోలు అరగడలు కోస్తుంది ఫ్రెండ్స్. ఇదేందో పెద్ద బట్టలు ఉతికే సట్లు తోసినంత బిల్డప్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవర్ యాక్షన్, ఇమ్మాయి ఓవర్ యాక్షన్ 2.0, ఇప్పుడు ఓవర్ యాక్షన్ 3.0 అని చూపిస్తాను. ఆ వస్తున్నాను ఓవర్ యాక్షన్ 3.0 గారు, చెప్పండి. రెండేళ్ళు ఈమె ఓవర్ యాక్షన్ 3.0, ఆ అమ్మాయి 2.0, ఈమె 3.0. ఈమె కూడా మెస్సీలు ఒక పార్ట్ కాబట్టి అట్లా అబద్దాలు చెప్పుద్ది నా మీద. ఇది చికెన్ ఫ్రైకి, అదే లే లాలీపాప్స్ మా ఫ్రైకి, ఫ్రైకి. ఇది బిర్యానీకి, దీంట్లో స్కిన్ అంతా పెట్టేసా, దాంట్లో స్కిన్ తీసేసా. నెల్లూరు వీడియో లేట్ వచ్చిన లేటెస్ట్ వస్తుంది అదంతే. చూడండి ఫ్రెండ్స్ అక్కయ్య కష్టపడుతుందని ఫీల్ అవుతుంది కానీ ఏం లేదు, జస్ట్ అమ్మకు కూర్చునిద్ది. ఎక్స్ప్రెషన్ చూడండి ఫ్రెండ్స్, ఆమె పెద్ద చిరుత పుల్లాగా ఉంచు. చూపికి మేము భయపడిపోవాలా, జూమ్ అండ్ జూమ్ అవుతుంది. నేను భయపడాలి అని చెప్పట్లేదు, మీ చూపుకి అర్థమైంది ఇంకా అంతే కదా ఫ్రెండ్స్. ఇమ్మని చూడండి ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్ 2.0, అసలు 2.0 కాదు ఫ్రెండ్స్, 5.0. అమ్మో ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, నేనా అంట. నిజం అనుకుంటారు, నిజమే కదా. నువ్వు పని మానేయాలని చెప్పి ఇలాంటి వేషాలన్నీ వేయదు. చూడండి ఫ్రెండ్స్ నా పనే చూస్తారా, అమ్మాయి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కదా, దాంట్లో మనం 100 బూతులు ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్లిప్పింగ్ మాత్రం నేను అసలు కట్ చేయను ఫ్రెండ్స్, మీకు వస్తుంది చూడండి. ఆ ఎక్స్ప్రెషన్ కు అర్థం ఏంటో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్ లో. చిన్న కట్ చేయి చూడండి, ఎక్కువ పని చేసే వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్. ఫర్ ద ఫస్ట్ టైం. సరే నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్, వీడియో తీస్తావా? అవ్వ కావాలి, బువ్వ కావాలి. వీడియో తీసినంత ఏమంటారు, బద్ధకం నాకు ఇంకో లేదు బద్ధకం. సరే ఫ్రెండ్స్, ఏమైనా ఎక్కువ చూపించేసాను, ఇప్పుడే ఎక్కువ అయిపోయింది వీడియోలో. నేను అంత పెట్టట్లేదు అందుకే ఇక్కడతో కట్ చేసేస్తున్నా. పెదమ్మా పెదనాయన ఎందుకు రాలేదా? మీట్ మిస్టర్ చర్, హాయ్ బ్రో. ఏంద్రా కర్రీ కాంతారావు, కర్రీగా అయిపోయినావు ఏంద్రా? సిగ్గు సిగ్గుపడుతున్నావు ఏంద్రా? ఇంకా మాట్లాడ, హ్యాపీ న్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి, సాడ్ న్యూస్ చెప్పండి. పెదమ్మ శారీ భలే ఉంది పెదమ్మా, దాచిపెట్టుకో జాగ్రత్త, కాపలెత్తుకెళ్ళిపోద్దు లేకపోతే. మమ్మీ ఏం చెప్పింది తెలుసా, నువ్వు తెచ్చుకున్నావు ఒక శారీ ఒకటి ముడత, అంటే కొంచెం ఎత్తుగా వస్తుంది నా వల్ల అట్లా కట్టుకుందామని, దాని బ్లౌజ్ కుట్టేసుకుంటుందంట, నువ్వు ఎత్తుకెళ్ళిపోతావని వేసేసుకోవాలంట రేపు.
ఈ రోజు వెళ్ళాలి కదా, మనం వెళ్తే కదా ఇచ్చేది. చరణ్ ఇడ్లీ పాత్రలో బిర్యానీ చేస్తాను మొట్టమొదటి. ఏమో లే, ఎవరన్నా చేస్తుంటారేమో, ఏంట్రా తెలీదు. ఇడ్లీ పాత్రలో ఏంది మా పైన డేక్షాలన్నీ ఏమే, ఇడ్లీ పాత్ర నాచురల్ గా ఉంటుంది. ఇడ్లీ పాత్రలో బిర్యానీ పెద్దగా మాట్లాడు మా డేక్షాలన్నీ పైన కట్టేస్తున్నాయి మా పదిన కొత్తిమీర వేయలేదే గ్రీన్ గ్రీన్ రసం పౌడర్ రసం టమాటో ఏంటిది ఇంకా టమాటో చింతపండు నాకు తెలుసు కానీ మర్చిపోయేసాడు అన్న వైట్ రైస్ కోసం. ఏంది ఇక్కడ లైట్ ఒక్కసారి కూడా నన్ను ప్రశాంతంగా ఉన్నారా. మమ్మీ బిర్యానీ స్పెషలిస్ట్ రా. ఇడ్లీ పాత్రలో ఎవరైనా వండారేమో తెలీదు, ఫస్ట్ టైం మా అమ్మ వండింది. ఎక్కడన్నా చూసావా లేకపోతే దబర్లన్నీ పైన పెట్టేస్తున్నా కాబట్టి ఇది ఒక్కటే, ఇంత పెద్ద పాత్ర ఉంది కాబట్టి చేసేసావా. ఎదరైనా హాయ్ చెప్పు. మీరు రమేష్ అన్నమే కుక్క స్మాల్ డాగ్ బాయ్ బాయ్ కదరా హాయ్ అరే సైలెంట్ గా ఉండండి రా ప్లీజ్. ఇంకా మేమందరం అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. మధ్యాహ్నం లంచ్ అయితే మమ్మీ మొత్తం ప్రిపేర్ చేసారనమాట, అంటే చికెన్ బిర్యానీ, ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా రైతా, చికెన్ లాలీపాప్స్తో ఫ్రై చేశారు, మటన్ కుర్మా రసం, ఇంకా అలాంటివి అనమాట. ఇంకా తెలుసు కదా, అసలు చెప్పాలంటే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నట్టుగా చెప్పాలి. ఇంకా మండే వస్తుంది కదా, సండే చేసేసుకుందాము అని. మండే అయితే ఎవరు తినరు సోమవారం కాబట్టి, సో మండేనే సండేనే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఒక మంచి మూవీ, ఏంటిది క్రాక్ మూవీ చూసాం, చాలా బాగుంది కదా క్రాక్ మూవీ. ఇంకా అది చూస్తే ఎంజాయ్ చేస్తూ అలా పడుకుంటూ పోయాం అనమాట. మో ఉండండి ఏమే, రేపు వెళ్దురా. ఏం పెద్ద రేపు రారా. ఏ నీకు కదం జరు. ఒరే చరణ్, ఓ రియాక్షన్ తగ్గించుకో. నా ఎక్స్ప్రెషన్ చూసి జనాలు భయపడతారు కాబట్టి. లేదు కూడా కుక్క కుక్క ఈజ్ కుక్క అబ్బా వెనక బ్యాక్గ్రౌండ్ భలే ఉంది కదా.
ఇంకా ఇక్కడ వెంకీ పైన వ్యూనంతా క్యాప్చర్ చేస్తుంటే ఇంకా మా అక్కయ్య ఆ వీడియో అట్లా షూట్ చేయమంటేనే ఇంకా షూట్ చేశాను అనమాట వెనక తెలియకుండా. ఇంకా మిద్ది పైన అంతా వాకింగ్ చేసేసి వచ్చాక ఇంకా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ మన బ్లాగ్స్ చూసి ఇంకా అక్కయ్య కూడా శాండ్విచ్ చేసేయమంటేనే ఇంకా శాండ్విచ్ చేసిచ్చాను అనమాట తను అడిగేసరికి. కాకపోతే ఇక్కడ ఎగ్తో వచ్చేసిచ్చాను, అయినా కూడా పచ్చిమిర్చి అవి వేయకపోయినా కూడా ఇట్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. మీ అందరితో ఇంకెప్పుడన్నా ఈ రెసిపీని షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ అయితే నేను చాలా రాగా పెట్టేశాను, మేమందరం ఇంట్లో ఎలా ఉంటాము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అదంతా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. రాగా ఉంటేనే బాగుంటుంది, సో దట్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే లాస్ట్ కామెంట్స్లో ఎవరు అడిగారనమాట లాస్ట్ వీడియోస్లో ఏమంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వండి అని, అది ఎప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు ఒకసారి ఓకేనా. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్